అందరికీ నమస్కారం నిన్న వెలువడినటువంటి ఎన్నికల ఫలితాల మీద వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ఏ రకంగా ఉన్నాయో వివరించాలని చెప్పేసి అసలు ఎన్నికలు జరిగిన తీరు మీద నేను తెలుగుదేశం పార్టీ తరఫున నా అభిప్రాయాలు తెలియజేయడానికి వచ్చాను గతంలో ఎన్నికల ఫ ఎన్నికల విధానం ఒక పద్ధతిలో ఉండేది సరే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి చాలామంది కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా గెలిచారు కొంతమంది చైర్మన్లు అవుతారు ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో బ్యాలెట్ పద్ధతి ద్వారా పార్లమెంటరీ పద్ధతి ద్వారా జరిగేటువంటి ఎన్నికల్ని ఎన్నికల ఫలితాల్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్వాగతిస్తుంది ఎన్నికల విధానం మీద నమ్మకం ఉంది కాబట్టి ఎన్నికల ఫలితాల మీద ఇది ప్రజా తీర్పుగానే మేము భావిస్తాం ఆ దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే గతంలో ఎన్నికలు ఎలా ఉండేవి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికల విధానాన్ని ఎన్నికల వ్యవస్థని ఎలా మార్చాడు ఎందుకు ఆయనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి అని ప్రజలకి తెలియజేసటం కోసమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను స్వాతంత్రం నుంచి ఇప్పుడు దాకా ఎన్నికల విధానం ఎలా ఉండేదంటే రాజకీయ పార్టీలు ఒకళ్ళనొకళ్ళు పోటీ పడేవాళ్ళు గెలు గెలుపు కోసం ఎవరి విధానాలు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు ఒక పార్టీ ఇంకొక పార్టీ మీద కొన్ని పార్టీలు కలిపి పోటీ చేయటము అలా జరుగుతూ ఉండేది ఆ విధానంలో పోలీసులు ప్రభుత్వ యంత్రాంగము ఈ ఎన్నికలు వచ్చినప్పుడు న్యూట్రల్ అయిపోయి రిఫరీ పాత్ర పోషించేవాళ్ళు ఎవరైనా రూల్స్ని అతిక్రమిస్తే లేదా ఎలక్షన్ కోడ్ని అతిక్రమిస్తే లేదా చట్టాన్ని అతిక్రమిస్తే వీళ్ళు సరిచేసేవాళ్ళు డిఐజీ నుండి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింద వరకు అందరూ కూడా సంస్థ ఎన్నికలు స్వేచ్ఛగా అభ్యర్థులు పోటీ చేయాలనుకున్నా ప్రచారం చేయాలనుకున్నా అలాగే ప్రజలు ఓటర్లు ఓటు హక్కు ఈ వ్యవస్థ తోడ్పడేది దాంతో ప్రజలు తమకు నచ్చినటువంటి పార్టీకి నిర్భయంగా ఓటేయటము ఎన్నుకోవటము జరుగుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది పూర్తిగా మారిపోయేది రాజకీయ పార్టీ అధికార పార్టీతో పాటు నాలుగు వ్యవస్థలు తోడైన ఒకటి వైసీపీ అది ప్రభుత్వం రెండు పోలీసులు మూడు ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే ఆరువల దగ్గర నుంచి అందరూ అన్ని రక అన్ని రకాల ఉద్యోగ ఉద్యోగస్తులు అధికారులు నాలుగు కొత్తగా తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఐదు మిత్తిమీరిన ధనం ఈ ఐదిటితో రాజకీయ పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పోటీ పడవలసి వచ్చేది గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీతో పో పోటీ పడేది మిగతా అంశాలు ఏవి కూడా ఉండే కావు ఇప్పుడు ఈ ఐదు అంశాలు ఈ ఐదు శక్తులతో తెలుగుదేశం పోటీ పడవలసి వచ్చింది రెండోది ఈ ఐదు శక్తులే కాకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇప్పుడు ఇందిరాగాంధీ హయాం దగ్గర నుంచి సంక్షేమ పథకాలు ఉన్నాయి ఎన్టీ రామారావు హయాం దగ్గర నుంచి ఉన్నాయి చంద్రబాబు గారు చేశారు రాజశేఖర రెడ్డి గారు అందరు ముఖ్యమంత్రులు వాళ్ళకి తోచిన పద్ధతిలో కొన్ని సంక్షేమ పథకాలు పెట్టుకుంటూ వచ్చారు అయితే మాకు ఓటైపోతే ఈ సంక్షేమ పథకాలు తీసేస్తాము అని చెప్పినటువంటి మాట మొట్టమొదటిసారిగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ఈ మున్సిపల్స్లో వచ్చింది ఈ సంక్షేమ పథకాలు తీసేస్తాం పెన్షన్ తీసేస్తాం ఇచ్చిన ఇళ్ల స్థలం క్యాన్సిల్ చేసేస్తాం లేదా అమ్మఒడి తీసేస్తాం అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణంలో ఓటరు ఓటేసినటువంటి పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసాం వాలంటీర్ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఎందుకంటే విజయసాయి గారు చాలా స్పష్టంగా చెప్పారు వైసీపీ కార్యకర్తలనే తొంభై తొమ్మిది శాతం మేము వాలంటీలుగా పెట్టామంటే ఈ ఎన్నికల్లో వాళ్ళని ఉపయోగించుకోవడానికి పెట్టామనేది ఆయన చెప్పకనే చెప్పాడు అది మనం ప్రత్యక్షంగా చూసాం యాభై ఇళ్ళకి ఒక వాలంటీరు ఖచ్చితంగా బెదిరించాడు సెల్ ఫోన్లు కొంతమంది హ్యాండర్ కూడా చేయలే మళ్ళీ అది కోర్టులో కూడా వాళ్ళకి వెసులుబాటు వచ్చింది అవసరం తీసుకోవచ్చు అనేటువంటిది కాబట్టి ఈ మున్సిపల్స్లో జరిగినటువంటి ఈ పార్టీ పరంగా జరిగినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఈ ఈ భయానక వాతావరణం అసలు ప్రచారం చేయడానికి పోలీసులు అడ్డుపట్టం ఎప్పుడైనా మనం చూసామా నామినేషన్ వేస్తారంటే పోలీసులు అడ్డుపట్టం అరెస్ట్ చేయటం కేసులు పెట్టడం లేదా విత్డ్రా చేసుకోమని బెదిరించడం ఇది ఇలాంటి పద్ధతిలో ఎన్నికలు జరిగినాయి ఆయన ఇస్తున్నటువంటి పథకాలు తీసుకుంటున్న వాళ్ళు భయపడి ఈ ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి వాలంటీర్ చెప్పింది వినకపోతే మనకేం నష్టం జరుగుతుందో ఎందుకంటే ఇప్పటికే కొంతమంది అనే అనేక మంది సంక్షేమ పథకాలు పెన్షన్లు రై రేషన్ కార్డులు తొలగించడం చూశారు వాళ్ళందరూ కూడా ఇలా మంది కూడా తొలగిస్తారేమో ఎమ్మెల్యేలు మంత్రులే డైరెక్ట్గా చెప్పారు మేము తీసేస్తాం ఈ మీరు మాకు కనుక ఈ వార్డులో ఇక్కడ ఇక్కడ మెజార్టీ రాకపోతే ఎవరెవరు ఓట్లేయలేదో ఇవన్నీ కూడా మాట్లాడుకునే మాటలు విని ఈ వాలంటీర్కి పూర్తి అధికారాలు చీఫ్ సెక్రటరీ కంటే కూడా ఎక్కువ అధికారులు కలెక్టర్ కంటే కూడా ఎక్కువ అధికారాలు ఇవ్వాలన్నా తీసేయాలన్నా వాలంటీర్కి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి అతనికి భయపడి ఈ పేదలు ప్రభుత్వ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి బతుకీడుస్తున్నటువంటి వీళ్ళు భయపడి ఇక ఓటేసేటువంటి పరిస్థితి తర్వాత ఒక ఇంట్లో ఉన్నటువంటి ఓట్లను ఒక ఒకళ్ళు ఒక వార్డులో ఇంకోళ్ళు ఒక వార్డులో ఓటేసేటువంటి పరిస్థితి గత ఎన్నికలో వేసినటువంటి ఓటర్లు ఈ ఈ ఈ ఓటర్ లిస్ట్లో లేకపోవటం స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఏలూరులో ఏలూరులో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నాని గారు ఆయనకే ఓటు లేక చాలా చోట్ల తిరగవలసిన పరిస్థితి చివరికి ఓటేయలేదు అంటే పేరుకే ఎన్నికలు తప్పితే ఒక పెద్ద అనుకొండలాగా ఒక కొండ చిలువతో సామాన్యుడు పోట్లాడినటువంటి పద్ధతిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఈ నియమ నిబంధన అన్నీ కూడా ప్రజల స్వేచ్ఛ స్వేచ్ఛాయుత వాతావరణం అన్నీ కూడా కొండచెలువ మింగేసింది మింగేసి ఇక ఎన్నికల్ని తన సొంతం చేసుకుంది సామాన్యుడు ఎదిరించలేకపోయాడు ఆ స్వేచ్ఛ లేకుండా పోయింది పోలీసు వ్యవస్థ పోలీసులు లాండ్ ఆర్డర్ వాళ్ళు వైసీపీకి ఓటేమని చెప్పడం అభ్యర్థులను బెదిరించడం అలాగే ఆర్ఓలు ఫోర్ ఫోర్జరీ సంతకాలు పెట్టి విత్డ్రాల్ చేయటం ఇవన్నీ మనం చూసాం అనేక కంప్లైంట్లు మనం చూసాం ఈ ఐదు రకాల శక్తులతో తెలుగుదేశం పార్టీ ప్రాణాలకి వడ్డి పోరాటం చేసింది పోరాటం చేసి ఈ ఎన్నికలో పాల్గొనడం జరిగింది గతంలో జరిగే ఎన్నిక ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు మా పార్టీ కూడా ఇప్పుడు దీన్ని సమీక్షిస్తుంది ఈ ఐదు శక్తుల్ని ఎదుర్కొని వచ్చే ఎన్నికల్లో ఏ రకంగా మా క్యా మన క్యాడర్ని మన నాయకుల్ని తయారు తయారు చేయాలని దాని మీద మేము దృష్టి పెడతా ఉన్నాం మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమీక్ష చేస్తూ ఉన్నారు ఇది ఒక పద్ధతి ఇక మే ఇక వచ్చినటువంటి రిజల్ట్స్ ఇక డబ్బు ఎచ్చేదిగా అంత డబ్బు ఎవరు పంచ భారతదేశంలో ఏ ఎన్నికల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా అంత డబ్బు ఒక కౌన్సిలరే పాతిక లక్షలు ఒక కార్పొరేటరే కోటి రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షం కాకపోతే ఇంకే రకంగా ఉంటాయి అయితే ఈ ఎన్నికల విధానాన్ని ఈ ఎన్నికల పద్ధతిని ప్రాణాలకు ఎదురుటి పోరాడినటువంటి రెండు చోట్ల ముఖ్యంగా తాడిపర్తిలో జేసీ కుటుంబం పోరాటం చేసి నిలబడి అక్కడ మెజార్టీ సీట్లు సాధించడం జరిగింది ఆ రకమైనటువంటి పోరాటం ప్రతి చోట చేయవలసిన వచ్చిన పరిస్థితి మా పార్టీ నాయకులు గమనించలేకపోయారు వాళ్ళు మొత్తం పోరాడారు అంటే అంత పోరాటం చేస్తే ప్రాణాలు తెగించి పోరాటం చేస్తే తప్పితే ప్రజలు కూడా ఆ భయాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి లేని పరిస్థితి మొత్తం రాష్ట్రం అంతా ఆవరించి ఉంది కాబట్టి ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ జరిగిన ఎన్నికలు ఒక పద్ధతి వచ్చినటువంటి రిజల్ట్స్ ఒక పద్ధతి ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్టీని నిందిస్తూ ఉన్నారు ఎవరు వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ ఏమంటారంటే మూడు రాజధానులకి అనుకూలంగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి అమరావతికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయి నేను అడుగుతున్నాను మీరు మూడు రాజధానికి అనుకూలంగానే ఈ ఫలితాలు వస్తే ఇవాళ మేము అమరావతి గురించి మేము మాట్లాడాం అమరావతి గురించి మాట్లాడాం అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారని చెప్పి మాట్లాడాం అలాగే ఇంటి పెన్నెళ్ళ ఆస్తి పన్ను అయిపోయింది జీవోలు ఇచ్చారు ఈ ఎన్నికల తర్వాత మేమీద పెన్ను భారం పడబోతుంది ఐదు రెట్లు పెరగ పెరగబోతుంది అని చెప్పి కూడా మేము మాట్లాడాం విశాఖపట్నం స్టీల్ ప్లా ప్లాంటు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మీరు జగన్మోహన్ రెడ్డి పోస్కో కంపెనీతో కుమ్మక్క అయిపోయి దీన్ని అమ్మడానికి కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని కూడా మేము మాట్లాడాం అది కూడా మేము ఎన్నికల్లో చెప్పాం కానీ ప్రజలు మరి వాటన్నింటినీ ఒప్పుకొని పన్నులు పెంచినా పర్వాలేదు ఆస్తి పేద ఇంటి పెన్నుల్లో ఆస్తి పన్ను చేసి మాకు ఐదు రెట్లు వేసినా పర్వాలేదు మేము వైసీపీనే గెలిపిస్తాం విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు డిపాజిట్ల పేరు మీద మళ్ళీ ఇప్పుడు నిర్ణయం నోటీసులు పంపిస్తున్నారు విద్యుత్ విద్యుత్ సంస్థలు దాన్ని కూడా మేము ఒప్పుకొని వైసీపీకి వేసామని చెప్పేసి అంటారా మరి మూడు రాజధానులకు అనుకూలంగా వచ్చారంటారు కదా మేము పెట్టినటువంటి స్లోగన్స్ కానీ ఎజెండా కానీ ఇలా పన్నులు పెరగబోతూ ఉన్నాయి అది కూడా మేము చెప్పాం దాన్ని కూడా ప్రజలు ఒప్పుకొని ఓటేసారా మరి మీరు చెప్పేటప్పుడు దాన్ని కూడా ఒప్పుకోండి మేము ఆస్తి ఆస్తి పన్ను ఇంటి పన్నుల్లా ఆస్తి పన్నుగా మార్చి పెంచుతున్నామని తెలుసు కూడా ప్రజలు మాకు ఓటేసారు మేము అన్ని రకాల పన్నులు పెంచేస్తాం అన్ని ఛార్జీలు పెంచేస్తాం ధరలు అదుపు చేయము పెట్రోలు విపరీతంగా రాష్ట్రంలో ఉన్న వ్యాటు పెంచేస్తాం అయినా సరే మాకు ప్రజలు ఓటేసారు కాబట్టి మాకు స్వేచ్ఛ ఇచ్చేసారు అని చెప్పేసి మీరు చెప్పబోతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీరు కేంద్రాన్ని ఏ విషయంలో నిలదీయలేరు మీరు అమరావతి చంపడానికే మీరు ఉన్నారు మూడు రాజధానులు అంటున్నారు మూడు రాజధానులు మరి మీ మీ ఆర్గ్యుమెంటు కరెక్టే అయితే హైకోర్టులోనే మీ కేసు గెలుస్తారు కదా మరి ఈనాళ్ళు మీరు ఎందుకు స్టే వచ్చింది హైకోర్టులో హైకోర్టులో స్టే వచ్చిందంటేనే అక్కడ ఉండే అక్కడ భూమి ఇచ్చినటువంటి రైతుల హక్కు అక్కడ కోర్టు గౌరవించింది అనేది మీరు ముందు ఒప్పుకోవాలా మరి పోలవరం ఎత్తు తగ్గించేసిన కేంద్రం నుంచి డబ్బులు అడగకపోయినా ప్రజలు మాకు పట్టం కట్టారు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మాకు మెజార్టీ సీట్లు వచ్చింది ఇక పోలవరం ఎత్తు తగ్గించినా పర్వాలేదు ఆ ముప్పు గ్రామాలు లేకుండా కూడా ఆడగడ్డ కట్టేసి వదిలేస్తే పర్వాలేదు అని చెప్పి ప్రజలు ఓటేశారా అలాగే మీకు మెజార్టీ సీట్లు వచ్చింది స్టీల్ ప్లాంటు మరి స్టీల్ ప్లాంటు మేము ప్రైవేటీకరణ చేసేస్తాం మేము కేంద్రానికి ఏమైతే చెప్పామో పోసుకోతే ఏమైతే చీకటి ఒప్పందాలు చేసామో దాని ప్రజలు ఆమోదించారని చెప్పి మీరు చెప్పబోతారా అది నేను తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఇది ఒక ఎజెండా మీద ఎన్నికలు జరిగాయా లేదా ఒక నినాదంతో ఈ ఎన్నికలు జరిగాయా ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక నాయకత్వం అక్కడ ఉండేటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు వాళ్ళు చైర్మన్ ఎన్నుకునేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చేసినటువంటి మీరు మీరు ఐదు ఐదు శక్తుల్ని ప్రవేశపెట్టి ఎన్నికల్లో ఏకపక్షం తీసుకునే మీరు మూడు రాజధానులకు అనుకూలంగా ఈ ప్రజలు తీర్పిచ్చారని చెప్పి ఎలా అంటారు మీరు స్వేచ్ఛగా ఎన్నికలు జరిపి ప్ర అభ్యర్థులకి స్వేచ్ఛగా పోటీ చేసి హక్కు ఇచ్చి వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు వాళ్ళకి నోడు సర్టిఫికెట్లు స్వేచ్ఛ గతంలో గతంలో జరిగేటువంటి పద్ధతిలో ఎన్నికలు జరిపనగా మీరు డబ్బు పంచకుండా డబ్బు విచలవిడిగా ఖర్చు పెట్టకుండా ప్రలోభాలు పెట్టకుండా వాలంటీర్ వ్యవస్థతో భయపెట్టకుండా మీరు ఎన్నికలు పెట్టి మూడు రాజధానులు మూడు రాజధానులే మా సిద్ధాంతం దాని మీదే మూడు రాజధానులు కట్టాలి దాని మీద ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి మీరు కనుక ఎన్నికలకు ముందు చెప్పి ఈ రకమైనటువంటి ఎన్నికలు చేస్తుంటే మేము ఒప్పుకొని ఉండేవాళ్ళం మీ మీకు వచ్చినటువంటి తీర్పుని మీరు తెచ్చుకున్నటువంటి తీర్పు అనేక కోణాల్లో అనేక రకాలుగా మీరు బ భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసి రాజ్యాంగ విలువల తిలోవతకాలు ఇచ్చి మీరు మీరు చేసుకున్నటువంటి ఈ ఎన్నికలకి మీరు అనుభవించుకుంటున్నటువంటి పద్ధతి మీకుంటే ఉండొచ్చాము కానీ ప్రజలు ఆ అంశాల్ని పరిగణలోకి తీసుకోలేదు ఇవాళ పదకొండు పర్సెంట్ ఓటింగ్ తగ్గింది పదకొండు పర్సెంట్ ఓటింగ్ ఎందుకు తగ్గింది విశాఖపట్నం లాంటి చైతన్యమైనటువంటి నగరంలో యాభై ఎనిమిది పర్సెంటే ప్రజలు ఎందుకు ఓటేశారు అసలు ఎందుకు అందుకు ఎందుకు ప్రజలు పోయినసారికి ఈసారికి పదకొండు పర్సెంట్ ఈ ఓటర్ లిస్ట్ ప్రకారంగా ప్రజలు ఓటింగ్కి రాలేదంటే మీ ప్రభుత్వ పరిపాలన మీద విసుగుపోయి పై తరగతి వాళ్ళు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఈ ఎన్నికల్లో ఓట్లకి రాలేదు ఓటు వేయడానికి రాలేదు ఒక నిర్లిప్త ఒక నిరాశ మీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వాళ్ళు ఆ రకంగా ఓటింగ్కి రాకపోవటం వల్ల కూడా ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయని చెప్పేసి మేము విశ్లేషిస్తూ ఉన్నాం నేను ప్రజల్ని ఓటర్లు కోరేది ఏంటంటే మీరు ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు ఎండగడుతున్నారు కానీ మీరు ఓటుకి రాకపోవటం వల్ల ఇలాంటి ఫలితాలే వస్తాయి ఈ ఇలాంటి ఫలితాలే వచ్చినప్పుడు やめて అప్రజాస్వామికంగా ప్రజల నెత్తిన బాధుడు పెట్టేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి పరిశ్రమలు లేకుండా ఉద్యోగాలు లేకుండా అభివృద్ధి లేకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు పరోక్షంగా వత్తాసు పలకడమే అవుతుంది కాబట్టి మీరు మాట్లాడటమే కాదు ఖచ్చితంగా ఓటర్లుగా నమోదు కావాలా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఓటేసిన రోజునే ప్రజాస్వామ్యం పరిగణ వెళ్తుంది నేను సరైనటువంటి ప్రభుత్వం వస్తుంది సరైనటువంటి తీర్పు వస్తుందని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ ఈ ఎన్నిక ఫలితము అది మూడు రాజధానికి అనుకూలంగా వచ్చినది కాదు అమరావతికి అంశం వేరు స్థానిక సంస్థలు స్థానిక నాయకత్వము ఉండేటువంటి పరిస్థితులు వేరని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను